ఉన్నతమైన పార్టీలు ఉండడం ఆయనకి ఇష్టం లేదు. గతంలో అనేక మంది చూసిన రామారావు గారు ఉన్నప్పుడు రామారావు గారు తగ్గితే కాలం ముందే ఈయనకు కోపం వచ్చి వాళ్ళకి మంత్రి పదవులు పీకేసిన సందర్భాలు ఉన్నాయి. రామారావు గారితో క్లోజ్గా ఉన్న వాళ్ళకి టికెట్ కాకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే భజన చేసి చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు భజన చేయలేకపోయారు, మరి వైసీపీలోకి పిలుచుకుంటే చేస్తారా లేదా అని తెలుస్తుంది కదా. ఎందుకంటే మాకు భజన కదా, పనిచేసే వాళ్ళు ఇంపార్టెంట్, మాకు భజన ఇంపార్టెంట్ కాదు, పనిచేసే వాళ్ళు ఇంపార్టెంట్. పనిచేసే వాళ్ళు కావాలి వచ్చేటటువంటి ఎవరినైనా స్వాగతిస్తాం, మేము వద్దని చెప్పడం లేదు. కానీ మేము టికెట్ ఇస్తామని ఎవరికి ఇంతవరకు మేము కన్ఫర్మ్ చేసి చెప్పలే. రాయుడు గురించి కూడా ఇంతవరకు మన ఛానల్లో వచ్చింది, రాయుడు రిజైన్ చేసినట్టు వెళ్ళిపోతున్నాడు టికెట్ ఇవ్వని అని. మేము అంబటి రాయుడు గారు వచ్చినారు చేరినారు, తర్వాత ఇప్పుడైతే వాళ్ళ పిఏకి నేనే ఫోన్ చేసిన అన్నా అది ఇంకా పూర్తి కాదన్నా, సరే అదేదో పేర్కొన్నట్టు మాట్లాడతామన్నా, నేను సాక్షి కింద ఉన్నా అని చెప్పినాడు. సరే ఒకవేళ పోయినా కూడా మేము పోతాడా ఉంటాడా అనేది కాదు, మేము టికెట్ ఇస్తామని మేము చెప్పలే. ఊహాగానాలు మాత్రం, ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇతని ఖచ్చితంగా ఎక్కడన్నా టికెట్ ఇస్తానని చెప్పే పరిస్థితులు కల్పించినారు. అదే విధంగా నా దగ్గరికి వచ్చినాడు అనంతపురం జిల్లా గ్రంథాలయంలో కూడా నా రాయుడు గారు వచ్చిపోయినారు ఇక్కడికి. అంటే ఆయన రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు, ఆ తిరిగేటప్పుడు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా ఏదో పార్టీలో టికెట్ తీసుకొని పోటీ చేయడానికి రాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ విధంగా పరిస్థితి ఉంటుందని అట్లా ఊహాజనితంగా జరిగింది. తర్వాత అది ఉంటాడా పోతాడా అనేది ఆయన ఇష్టం, అది మనమే బలవంతం చేసి పిలుచుకోలేదు, బలవంతంగా పొమ్మనేది ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసుకోవాల్సిందే తప్ప మనం ఇట్స్ నాట్ ఫేక్ అండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మోహన్ రెడ్డి గారు, ఇట్స్ నాట్ ఫేక్, నేను జస్ట్ క్రాస్ చెక్ చేశాను ఎందుకన్నా మంచిదని. ఇట్స్ రియల్ పోస్ట్ బై అంబటి రాయుడు. This is to inform everyone that I have decided to quit the YSR Congress party and stay out of politics for a little while. Further action will be conveyed in due course of time. పట్టుమని 10 రోజులు అవలేదు ఒక పార్టీ మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయిన ఒక క్రికెటర్, మంచి పేరున్న, అంతర్జాతీయంగా మంచి పేరున్న క్రికెటరు, ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు, అలాంటి వ్యక్తి వస్తే మీరు కనీసం పట్టుమని 10 రోజులు కూడా నిలుపుకోలేదు అంటే ఆయన తప్పు ఉందో లేదని తర్వాత మాట్లాడదాం. ఆయన ఫోన్ ఇన్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను, కరెక్ట్ అవ్వట్లేదు. బట్ మీరు నిలుపుకోలేదు కదా, మీరు నిలుపుకోలేకపోయారు కదా. ఆయనను మేమైతే పిలుచుకునేది కాదు, ఆయనంతటా ఆయనే ముందే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ మాట్లాడడం జరిగింది, తర్వాత పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన తర్వాత అరే ఆయన ఏదైనా ఆశించినాడేమో, ఆశించింది అది అనకపోవచ్చునేమో, దానికి మేమేం చేయలేం కదా. ఏదైనా ఒక టికెట్ ఒకవేళ కుంటూ అడిగితే ఆడ కాపులు ఎక్కువ, కాపులు తక్కువ ఉండి కమ్మాసు ఎక్కువ ఉండొచ్చు, కమ్మాసు ఎక్కువ ఉండి రెడ్డి ఎక్కువ ఉండొచ్చు, ఇంతకుముందు రెడ్డి ఇచ్చినారు వాళ్ళు కమ్మకి, టీడీపీలు కమ్మకి ఇచ్చినారు, ఈ ఈక్వేషన్ అక్కడ ఏమైనా ఈదని పరిస్థితి ఉంటే నాకు ఇదే కావాలనే ఆలోచన ఆయన మనసులో ఉంటే ఒకవేళ అట్లా ట్రాప్ అయినాడేమో, దాన్ని మనమేం చెప్పలేం కదా. ఏదో చిన్న హింట్ ఇచ్చే కదా పోతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకపోవచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికో, విజయసాయి రెడ్డి గారికో, ఆ చివరికి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుకో ఏదో చిన్న హింట్ ఇస్తారు కదా. మనోహర్ నాయుడు, బాంబట్రాయుడు మంచి ఫ్రెండ్స్, ఐ నో. అదే ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉంటే వెళ్ళిపోవచ్చు కదా అంటున్నాను నేను. ఆ విధంగా ఆలోచన చేసి ఆ ఆలోచన తగ్గట్టు రాకపోతే రానప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, దాన్ని మనం వేరే రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు కదా. అలా కాదు, ఇప్పుడు మీరు అనుకోవాల్సిన అవసరం లేదని కాదు, అంబటరాయుడు పార్టీలోంచి 10 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోయాడంటే జనాలు చాలా అనుకుంటారండి ఏదో జరిగింది. అవునండి, ఇప్పుడు జనాలు ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు కదా, 10 రోజుల్లో వచ్చి 10 రోజుల్లో చేయండి, 10 రోజుల కన్నా ముందు ఆయన ట్విట్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైన నాయకుడు అని చెప్పి ఆయనే చేసినాడు, ఆయనే చెప్పినాడు, ఆయన చెప్పిన తర్వాత ఆయనే వచ్చి పార్టీలో చేరినాడు, ఆయనే పార్టీలో చేరి ఆయన 10 రోజులు పెద్ద జనం ఆయన అనుకుంటారా. ఆయన అనుకుంటారండి, మనోహర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు సారీ, ఆయన్ని అనుకుంటారు. ఆయన అనుకోవడంతో పాటుగా మీ పార్టీని కూడా అనుకుంటారు, అది చెప్తున్నాను నేను. మా పార్టీ సంబంధం లేదు, ఆయన వెళ్ళిపోయాడు అంతా ఆయన్ని అనుకుంటారు, ఆయనకే బ్లేము, ఆయనకే అవమానం, అది కాదండి. మీ పార్టీలో ఇమడిలాగా వెళ్ళిపోయాడు అని చెప్పి మీ పార్టీని కూడా అనుకుంటారు కాబట్టి. రైట్, ఒక నిమిషం, ఒకటి ఆలోచించండి, మీరు ఒకటి ఆలోచించండి, ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనమే మాట్లాడచ్చు, తప్పు కాదు. ఇప్పుడు నిన్న కాక మొన్న 10 రోజుల్లో వచ్చిన తర్వాత ఏ కార్యకర్త సమావేశంలో ఎక్కడ అవమానం జరిగింది, ఏ మీటింగ్ లో ఎక్కడ అవమానం జరిగింది, ఏ
వేదికల మీద ఆయనకి ఎక్కడ అవమానం జరిగింది, ఏదైనా ఒక చోట ఏదైనా ఒక ఇబ్బందికరమైన సందర్భం వస్తే ఇమ్మడలేకపోయినారంటే ఒప్పుకోవచ్చు. నిన్న వచ్చినాడు, మొన్న చేరినాడు, నిన్న పోతున్నాడు, బయటకు వచ్చినాడు, ఆయన పనుల మీద ఆయన తిరుగుతున్నాడు, అప్పుడే ట్వీట్ చేసి దానికి ఇమ్మడలేకపోవడానికి సంబంధం ఏం జరిగిందో, ఆఫ్ ద రికార్డ్ ఏం జరిగిందో, ఏమేమి హామీలు ఇచ్చారో అంబట్ రాయుడికి, మీరు ఏమేమి హామీలు ఇచ్చారో అవి నెరవేరవని అనుకున్నారో, లేకపోతే ఆయన ఏమైనా రియలైజ్ అయ్యారో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఫోన్ చేశారో, లోకేష్ ఏదైనా ఫోన్ చేశారో, ఏమో ఏదైనా జరగచ్చు కదా. ఇప్పుడు పార్టీలో చేర్చుకునేటప్పుడు అనామకులు చేరినప్పుడు అలాంటి వ్యక్తులకు ఏదైనా హామీ ఇచ్చినా కూడా ఇంతవరకు తప్పిన సందర్భాలు లేవు. అనేక మంది సీఐలు ఆర్టీఓలు ఇలాంటి వ్యక్తులు కాదండి, నాయకులకు ఇచ్చిన మాట తప్పినా పర్వాలేదు కానీ, నాయకులకు ఇచ్చిన మాట తప్పినా పర్వాలేదు కానీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పితేనే ఇబ్బంది అండి. రైట్, మళ్ళీ మీతో మాట్లాడతాను. బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, ఒక నిమిషం. మాట నిలబెట్టుకోవడమే వాళ్ళకు ఉన్నటువంటి బ్రాండ్, వైఎస్ కుటుంబానికి మాట తప్పరు మడమ తిప్పడం అనేది వాళ్ళ బ్రాండ్. రైట్, ఎన్ని మాటలు తప్పారో చెప్పమంటే సుధాకర్ గారు పెద్ద లిస్టే చెప్తారు. ఇప్పుడు అంత టైం మనకు లేదు కాబట్టి టాపిక్ కన్ఫైన్ అవుదాం అండి. ఇంకొక పర్సన్ ఉన్నారు, ఆయన మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తారు. సుధాకర్ రెడ్డి గారు వెయిట్ చేయండి ఒక నిమిషం. బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, అనలిస్ట్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. రామ్మోహన్ గారు, ఏ రకంగా చూడాలి ఈ పరిణామాలు? ఒకవైపు ఏమో వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారంటే టికెట్స్ వాళ్ళకి లేదు కాబట్టి. టికెట్ కన్ఫర్మ్ అయితే మరి అటువంటి కామెంట్స్ చేసేవారు కాదేమో, బహుశా చేయరు కూడా ఖచ్చితంగా. సో కేసు నేను నాని ఇష్యూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అది ఇబ్బందికరమా లేదంటే చాలామంది చెప్తూ ఉన్నారు, ఆయనే చెప్తూ ఉన్నారు పొమ్మనలేక పొగబెట్టారు అని చెప్పి. గతంలో ఏ విభేదం, ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా ఆయన కేసు నేను నానికి ప్రత్యర్థి వర్గానికే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారని చెప్పేసి. సో జరిగిన పరిణామం తెలుగుదేశం పార్టీకి ప్లస్సా మైనస్సా? ఎందుకు ప్లస్ అంటున్నానంటే, నాని ఆ పార్టీలో ఉండి డ్యామేజ్ చేస్తున్నారనే అభిప్రాయం కొంతమంది తెలుగుదేశం పార్టీ